హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ నా పేరు రమేష్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగబ్బాయి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరం రోజు యూట్యూబ్ చూస్తూ ఉంటాం. దాంట్లో కొంతమంది టైంపాస్ అవ్వక ఎంటర్టైన్మెంట్ గురించి చూస్తారు, ఇంకో కొంతమంది కొత్త విషయాలు తెలుసుకోవడానికి లెర్నింగ్ పర్పస్గా చూస్తారు. ఫ్రెండ్స్, మనందరం ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది మనందరికీ. కొన్ని వీడియోస్కి ఇమేజెస్ ఏవైతే ఉంటాయో థంబ్నైల్స్ అవి అట్రాక్టివ్గా పెడతారు, అలాగే టైటిల్స్ కూడా అట్రాక్టివ్గా పెడతారు. ఒకసారి మనం ఆ వీడియోని క్లిక్ చేసిన తర్వాత లోపల కంటెంట్ మొత్తం సంబంధం లేనిది ఏదో సోది చెప్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, అలాంటప్పుడు మనం టైం వేస్ట్ అవ్వడం వల్ల కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, ఏం చేయాలో తెలియక వాళ్ళని తిట్టుకుంటూ ఆ వీడియోని క్లోజ్ చేసేస్తాం. సో అలా సంబంధం లేకుండా ఇమేజెస్ పెట్టే వాళ్ళకి, టైటిల్స్ పెట్టే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పొచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను కూడా ఒక యూట్యూబర్ని, ఒక వీడియో చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, అలాగే వీడియో షూట్ చేయడానికి, అలాగే వీడియో ఎడిట్ చేయడానికి, పోస్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా కష్టపడతాం. సో ఈ మెథడ్ ఏదైతే ఉందో ఇది జెన్యున్గా కష్టపడే వాళ్ళ మీద చూపించకండి. ఎలా అయితే ఎవరైతే తప్పుగా థంబ్నైల్స్ పెడతారో, తప్పుగా టైటిల్స్ పెడతారో వాళ్ళ మీద మాత్రమే చూపించండి. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఇవి స్టార్ట్ చేసేద్దాం. టెక్ తెలుగు అబ్బాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, కొంతమంది యూట్యూబర్స్ ఏంటంటే థంబ్నైల్స్ అలాగే టైటిల్స్ అట్రాక్టివ్గా పెడుతుంటారు ఎక్కువ వ్యూస్ రావడానికి. సో వాళ్ళు పెట్టొచ్చు, కాకపోతే దానికి రిలేటెడ్ కంటెంట్ అనేది లోపల ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఒక అప్పట్లో టాప్ హీరోయిన్ అంట, ఇప్పుడు బిచ్చగత్త అయిపోయిందంట. ఆ థంబ్నైల్లో కూడా చూడండి, టైటిల్ అయితే అది పెట్టారు, వెనకల ఎవరైతే బెగ్గర్ ఉన్నారో అది రియల్గా అసలు ఆమెనా కాదా అనేది తెలియదు, కాకపోతే పెట్టేశారు. ఇక్కడ టాప్ హీరోయిన్ అని పెట్టారు, ఆ టాప్ హీరోయిన్ ఎవరో ముఖం కూడా ఇవ్వలేదు, అలాగే ఎవరిదో సమ్ అమ్మాయిది ఇక్కడ పెట్టే ఇమేజ్ అనేది పెట్టేశారు. సో ఈ వీడియోని ఎలా రిపోర్ట్ చేయొచ్చో మీరు చూద్దాం. ఇలాంటివి మీకు ఇక ముందు ఏదైనా తప్పు ఇన్ఫర్మేషన్ అనిపించినా, లేకపోతే థంబ్నైల్స్ కానీ టైటిల్ కానీ రిలేటెడ్గా పెట్టలేదు అనిపిస్తే మీరు ఇలా రిపోర్ట్ చేయొచ్చు. ఒక వీడియోకి 100,000 వ్యూస్ వచ్చాయి అనుకోండి, దాంట్లో ఒక అట్లీస్ట్ 100 మెంబర్స్ అన్న దాన్ని రిపోర్ట్ చేసినప్పుడే ఈ యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే ఆ వీడియోని రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసిన తర్వాత మీరు రిపోర్ట్ చేసింది కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఆ ఛానల్కి ఒక స్ట్రైక్ అయితే వెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఎలా రిపోర్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో నేను ఆ వీడియో ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, కాపీరైట్ వస్తుంది కాబట్టి ఆ ఛానల్ పేరు కానీ ఆ ఛానల్ కంటెంట్ కానీ నేనేం చూపించాలనుకోవట్లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆ వీడియో ప్లే చేశాను, సమ్ మొత్తం రిలేటెడ్ లేనిది మ్యాటర్ ఏదో చెప్తున్నారు. సో దీన్ని ఎలా రిపోర్ట్ చేయాలంటే, ఇక్కడ వీడియో పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తాయి, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షనే ఇక్కడ మీకు రిపోర్ట్ అని వస్తుంది, రిపోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీంట్లో చాలా ఉంటాయి, కాకపోతే అన్రిలేటెడ్గా థంబ్నైల్స్ కానీ టైటిల్ కానీ పెట్టే వాళ్ళకి ఏంటంటే ఈ స్పామ్ ఆర్ మిస్లీడింగ్ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి మీరు రిపోర్ట్ మీద ప్రెస్ చేయాలి. ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్, ఈ స్పామ్ ఆర్ మిస్లీడింగ్ కంటెంట్ మీద మీరు క్లిక్ చేసి రిపోర్ట్ చేస్తే ఆ రిపోర్ట్ అనేది యూట్యూబ్ సర్వర్కి వెళ్తుంది. కాకపోతే ఒక వీడియోకి అది 100,000 వ్యూస్ వస్తే 100 మంది అన్న రిపోర్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు రివ్యూ చేస్తారు, లేకపోతే చేయరు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే వీడియో నచ్చకపోవడం వల్ల కింద కామెంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేస్తుంటారు కామెంట్లో. మీరు అట్లా తిట్టినా సరే, కామెంట్లో తిట్టినా సరే, అవి వాళ్ళకి ఆశీర్వాదాలు అయిపోతాయి ఎవరైతే ఆ వీడియో చేశారో వాళ్ళకి. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ ఎలా వైరల్ అవుతాయి అంటే కామెంట్స్, లైక్స్ పెరిగే కొద్దీ, కామెంట్స్ పెరిగే కొద్దీ అది వైరల్ అయిపోతాయి, ఆ వీడియోలో కంటెంట్ ఉన్నా లేకపోయినా సరే. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మీకు ఏదైనా వీడియో నచ్చకపోతే, అసలు అన్రిలేటెడ్గా వీడియో ఉంటే మీరు జస్ట్ డిస్లైక్ కొట్టాలి, వీడియోని క్లోజ్ చేయాలి, కామెంట్ చేయకండి, ఇలా రిపోర్ట్ చేయండి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఆ వీడియోని మిస్లీడింగ్ కంటెంట్ లాగా రిపోర్ట్ చేయండి, డిస్లైక్ కొట్టేయండి, క్లోజ్ చేయండి, అంతే. మీరు కామెంట్ చేస్తున్న కొద్దీ ఏంటంటే ఆ వీడియో అనేది వైరల్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.